ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులతో పాటు మరికొన్ని హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తులను మరికొన్ని హైకోర్టులకు కొందరు న్యాయమూర్తులను గనక కొత్తగా సిఫారసు చేసుకుంటూ సుప్రీంకోర్టు కొలీజియం అనేది పంపించింది కేంద్రానికి రాష్ట్రపతి ఆమోదముద్ర చేసిన తర్వాత ఈ నియామకాలన్నీ అధికారికం అవుతాయి అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇద్దరు కొత్త జడ్జిలు అయితే వస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న ఒక చర్చ ఏంటి అంటే చాలా ఫైళ్ళు అనేటివి పెరుగుపోతున్నాయి చాలా కేసులు అనేటివి పెరుగుపోతూ ఉన్నాయి న్యాయ వ్యవస్థల మీద బర్డెన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది ఇంకా ఎక్కువ మంది జడ్జిలను ఫిల్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జిలు సరిపోరు మౌలిక వసతులు పెంచాలి ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే సీరియస్లీ ఈ మధ్య కొన్ని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించినటువంటి కొన్ని కేసులు అది కూడా ఈ మధ్యనే కొన్నిటిని రెఫరెన్స్ తీసుకొని మనం కనుక చూస్తే నిజంగానే హైకోర్టు చాలా ఖాళీగా ఉందేమో వీళ్ళ టైం కనుక చాలా ఫ్రీగా ఉన్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఇన్ని కేసులు పెరుగుపోతున్నాయి అది ఇది అన్నప్పుడు అదంతా నిజమేనా లేకపోతే చాలా ఫ్రీగా ఉన్నారా వీళ్ళు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక రెండు మూడు రెఫరెన్సులు తీసుకున్నాను అంతెందుకు నేను అడిగి నిన్న తీసుకోండి దేవుడి దగ్గర ఉపయోగించినటువంటి ఏవో కొన్ని గుళ్ళలో ఉపయోగించినటువంటి పూలతోటి వేస్ట్ అయిపోకుండా అగరబత్తీలు తయారు చేసి టీటీడీ అనేది ఆ అగరబత్తీలు అమ్ముతోంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినప్పుడు అందులో అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు అది ఖచ్చితంగా కనుక అప్రిషియేట్ చేయాలి అందరూ కనుక దాన్ని స్వాగతించవచ్చు ఏముంది నష్టమే ఉంది దాంతో మంచికి ఇంకా అగరబత్తీలు తయారు చేస్తూ ఉన్నారు కదా అవి అగరబత్తీలు పెట్టేది కూడా దేవుడి దగ్గరే కదా అవి కూడా మళ్ళీ దేవుడి దగ్గరే ఉపయోగపడుతూ ఉన్నాయి కదా ఏదో ఒక ఫామ్లో సో దీని మీద కూడా ఎవరో ఒకరు పిల్లేస్తే ఆ పిల్లు స్వీకరించడమే తప్పు అదేం పిల్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే ప్రజల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి ఒక వ్యాజ్యం అది పిల్లది ఇటువంటివన్నీ కనుక ఆ పిల్ల మీద అలో చేయడమే తప్పు అనుకుంటే నెక్స్ట్ అలో చేస్తే చేశారు దాని మీద విచారణ ఏంటి వాదనలు ఏంటి ఇంత ఫైన్ వేసి కొట్టి పక్కన పెట్టేయచ్చు అలో చేశారు విచారణ చేశారు ఈ విచారణ కూడా ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు చీఫ్ జస్టిస్ మరో జడ్జి గారు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించడం ఇద్దరు జడ్జిలు టైం వేస్ట్ పనికిమాలిన పిల్లు కొట్టేశారు టైం అంతా ఇటువంటి అవసరమా ఇటువంటి పిల్లలు విచారించడం అది కానీ ఇద్దరు జడ్జులు సరే ఇంకా అంతకుముందు ఇంకొకటి చూసాం కృష్ణా జిల్లాలో ఒక మహిళకు జగనన్న నేస్తమో ఏదో ఒకటి రాలేదు అర్హతలున్నా కూడా అని చెప్పి ఆమె హైకోర్టులో పిల్లేసింది అధికారులకు ఒక దగ్గర అర్జీలు ఇవ్వాల్సిన ఆమె రిక్వెస్ట్లు పెట్టి అడగాల్సిన ఆమె హైకోర్టులో పిల్లేంది దాని మీద మళ్ళీ విచారించిన తర్వాత కూడా మళ్ళీ నక్కారాలని చెప్పి మళ్ళీ కోర్టు ధిక్కారణ పెట్టేసాను ఏంది ఇదంతా దీనికి మళ్ళీ జడ్జులు హైకోర్టు టైం వేస్ట్ కాకపోతే ఇటువంటి పిల్లల టైం అంతా వేస్ట్ కదా ఇంకా అంతకు మొన్నటికి మనం ఇంకొకటి చూసాం హైదరాబాద్లో ఉన్నటువంటి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు కర్నూలుకు తరలించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరే తరలించకూడదు అమరావతిలో పెట్టాలని చెప్పి ఒకరు పిల్లేశారు సరే వాటిని అయితే అంటే అగ్రి చేద్దాం అక్కడ ఏదో రాజధాని ఉంది కాబట్టి అక్కడికే తరలించాలని చెప్పి అడుగుతున్నారు న్యాయమే అనుకుందాం ఇంకొకరు పిల్లేశారు విజయవాడలో R&B గెస్ట్ హౌస్లోనే ఇవి పెట్టాలి అని ఏంటివి ఇవి ఇది ఇటువంటివి పిల్ల ఏ ఊర్లో పెట్టాలో ఏ భవనంలో పెట్టాలి కానీ వీళ్ళు చెబితే ఇవన్నీ పిల్లల ఇట్లాంటివి ఎన్ని ఇట్లాంటివి చాలానే ఇప్పుడు నేనేమి ఏమంటారు ఇక న్యాయస్థానాలనో గౌరవ జడ్జి గారనో విమర్శించట్లేదు కానీ ప్రతిదీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఎన్కరేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే మరి న్యాయస్థానాల్లో కీలకమైనటువంటి కేసులు సంవత్సరాలు పెండింగ్లో ఉండక ఏం చేస్తాయి కొన్ని సివిల్ రిలేటెడ్ భూముల రిలేటెడ్ కేసులు అయితే సంవత్సరాలు నేనే ప్రత్యక్ష సాక్షి నేనే ఒక దానికి బాధ్యుని నేను కూడా ఒక బాధితున్నే సంవత్సరాలు పూలుకో ఉండదు పలుకు ఉండదు ఏదైనా విచారణ కాడికి పోయినామనంటే ఏదో అటెండెన్స్ చేసుకున్నట్లు వచ్చారా రైట్ పోయింగ్ అంతే ఎప్పుడో మళ్ళీ అవి మరి ఇటువంటివన్నీ కనుక వేస్ట్ అయిపోతూ ఉంటే టైము ఈ కథ అంతా కూడా
మరి సీరియస్ కేసులు ఎప్పుడు విచారించాలి? అవి పేరుకుపోక ఏం చేస్తాయి? పనికిమాల పిల్లన్ని వేసే వాళ్ళకి కొట్టు వేసుకుంటూ ఫైన్లు వేసి న్యాయస్థానాలు టైం తినేసినందుకు కొందరి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే అప్పుడు ఏ పిల్లు వేయాలి, ఏ పిల్లు వేయకూడదు, ప్రజా ప్రయోజనమా కాదా అన్న ఒక క్లారిటీ, ఒక డిసిప్లిన్ అన్న వస్తుందేమో వేసే వాళ్ళకు. ఏమేసినా తీసుకొని విచారిస్తున్నారు కదా అని చెప్పి ప్రతి అడ్డదిడ్డమైన దానికల్లా వేస్తూ 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 పోయి వీటికే టైం అంతా పోతూ ఉంటే మరి కేసులు పేరుకుపోక ఏం చేసేది ఉంది? ఇంకా ఎంతమంది జడ్జీలు కావాలి? సరే, ఇప్పుడు న్యాయస్థానంలో జడ్జీలు తక్కువ ఉన్నారు, కేసులు పేరుకుపోతున్నాయి, నేను వీటి అన్నిటితో కూడా అంగీకరిస్తున్నాను, జడ్జీలను ఫిల్ చేయాలి. జడ్జీలను ఫిల్ చేయాలి అన్నది పేరుకుపోతున్నటువంటి మంచి మంచి కేసులను పరిష్కరించడం కోసం ఫిల్ చేయాలి. కానీ ఇటువంటి పనికిమాలిన పిల్లలన్నింటినీ అటువంటి వాళ్ళ మీద అంటే ఎంటర్టైన్ చేసుకుంటూ పోయి ఇటువంటివన్నీ విచారించుకోవడం కోసం కాదు కదా అంటున్నా. సో ఇటువంటివన్నీ కనుక పిల్లులేసి టైం అంతా వీటికే పోతే నిజమైన కేసులు, అవసరమైనవి, ప్రజా ప్రయోజనమైనవి అవేమో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇవంతా కనుక మార్చితే, న్యాయస్థానాలు కూడా కొందరి మీద కొన్నిసార్లు కఠినంగానే ప్రవర్తిస్తే కొంతవరకైనా మార్పు ఆశించవచ్చేమో.